మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కోంపల్లి మున్సిపాలిటీ పరిధి 1వ వార్డులోని అపర్ణ పాల్ గ్రూప్స్ లో డ్రైనేజీ అవుట్లెట్ మరియు మంచినీటి పైప్లైన్ అభివృద్ధిపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ విచ్చేసి స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ కమిషనర్ రఘుతో కలిసి పర్యటించారు. ఈ మేరకు డ్రైనేజీ అవుట్లెట్ వ్యవస్థ, మంచినీటి పైప్లైన్ ఏర్పాట్లకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. అనంతరం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డ్రైనేజ్ అవుట్లెట్ వ్యవస్థ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులు తొలగేలా చర్యలు తీసుకుని అందుకు అవసరమయ్యే ప్రతిపాదనలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా దూలపల్లి నుండి కోంపల్లి రహదారి మధ్యలో గల నాలా కల్వర్ట్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు డప్పు కిరణ్ కుమార్, రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ జిమ్మి దేవేందర్, నాయకురాలు సంగీత్ రెడ్డి, నాయకులు దేవేంద్ర యాదవ్, లక్ష్మణ్, జి వెంకటేష్, సాయి కిరణ్, జనార్దన్ రెడ్డి మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాపక్షం.